హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు గండి మైసమ్మకి బాచుపల్లికి మధ్యలో మనకి అప్కమింగ్ విల్లా ప్రాజెక్ట్ ఇక్కడ ఏదైతే రాబోతుందో బ్లూ షీట్స్కి, మనకి ఈ మెయిన్ రోడ్ నుంచి మన 100 ఫీట్ మెయిన్ రోడ్ నుంచి మన లొకేషన్ అనేది ఇప్పుడు మనం ఇక్కడ నిలబడ్డామో 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు 222 స్క్వేర్ యార్డ్స్లో ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి వచ్చిందండి, వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ తోటి. అండ్ మన లొకేషన్ హైలైట్స్గా చెప్తే మనకి ఇక్కడ నుంచి గండి మైసమ్మ 3 కిలోమీటర్లు అవుతుంది, బాచుపల్లి కూడా 3 అవుతుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్ మిడిల్లో ఉన్నాము. అండ్ ప్రీవియస్గా మనకు ఈ లొకేషన్ ఏంటంటే కొంచెం రెసిడెన్షియల్ డెవలప్మెంట్కి ఒక 2 కిలోమీటర్స్ గ్యాప్లో ఉంది, బట్ ప్రజెంట్ మాత్రం ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ ఒకటి రాబోతుంది. మీకు బ్లూ షీట్స్ కనబడుతుందంతా విల్లా గేటెడ్ కమిటీ అది రాబోతుంది. వన్స్ ఆ రెసిడెన్స్ కంప్లీట్ కాగానే ఇక్కడున్న ఏవైతే ల్యాండ్స్ ఆల్రెడీ పర్చేజ్ చాలా ఓల్డ్, ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ పర్చేజ్ చేసి పెట్టుకొని ఎవరికి వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి పెట్టుకున్నారు. ఈ 222 స్క్వేర్ యార్డ్స్ మాత్రం రీసేల్ ప్రాపర్టీ మనకి సేల్కి అనేది వచ్చిందండి, లొకేషన్ వైజ్గా వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి. ఎవరైనా మనకు ఓ 1.5 ఇయర్లో కన్స్ట్రక్షన్ ప్లానింగ్ ఉండి ఇక్కడ రెసిడెన్షియల్గా మీరు ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి మేబీ ఇక్కడ మనకి ఏంటంటే వన్స్ ఆ విల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ లేదు, ఆ బ్లూ షీట్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ రెసిడెన్షియల్ స్కోప్ అనేది ఏర్పడింది. అందువల్ల ఈ లొకేషన్ వైజ్గా మీకు ఈ 222 స్క్వేర్ యార్డ్ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి లొకేషన్కి వచ్చి ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాము. అండ్ కరెక్ట్గా మనకు బాచుపల్లి టు గండి మైసమ్మ మెయిన్ రోడ్డు నుంచి మనకి అదైతే 100 ఫీట్ మెయిన్ రోడ్ ఉందో ఆ నుంచి మన ప్లాట్ అనేది ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది లోపలికి. అండ్ ఆల్రెడీ ఇక్కడ ఏదో సమ్ బిల్డింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి విల్లా ప్రాజెక్ట్ అనే కన్స్ట్రక్షన్ రాబోతుంది. అండ్ డీటెయిల్స్ వైజ్గా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను ఓనర్ కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు ఫర్దర్ ఎంక్వైరీ ఏమైనా ఉంటే డైరెక్ట్గా ఓనర్కి కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ పొందగలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఇలాంటి ప్రాపర్టీస్ అనేవి రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాము. అండ్ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీరు లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ దాని ద్వారా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్లు ఏవైతున్నాయో అవన్నీ మీకు ఖచ్చితంగా షేర్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.